ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి జాప్యం అభ్యర్థులకు శాపం అంటూ విశాలాంధ్ర న్యూస్ పేపర్లో న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ప్రకటన కోసం పడిగాపులు టెట్ ఫలితాల్లో మళ్ళీ ఆశలు మూడున్నరేళ్లుగా ఇదే ధోరణి మించిపోయిన అభ్యర్థుల వయోపరిమితి లక్షలాది మంది ఉద్యోగులకు అనర్హత డిఎస్సి ప్రకటన కోసం అభ్యర్థులు పడిగాపులు కాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష డ్వంటీ టూ ఫలితాలైతే ఇటీవల వెల్లడించారు ఇందులో అర్హత సాధించిన వారు గతంలో అర్హత సాధించిన వారంతా డిఎస్సిపై ఆశలు పెట్టుకున్నారు జగన్ సర్కారు మూడు నెలల నుంచి డిఎస్సి ప్రకటన ఇవ్వలేదు ఇటీవల ప్రభుత్వం హడావిడిగా దాదాపు ఐదు వందల పోస్టులతో మొక్కుబడిగా ప్రకటించిన మినీ డిఎస్సికి న్యాయపరమైన అడ్డంకులు తలెత్తాయి ఈ రకంగా చూస్తే జగన్ ప్రభుత్వం హాయంలో ఇంతవరకు డిఎస్సి ద్వారా నూతన నియామకాలు చేపట్టలేదు దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా టెట్ ఫలితాల్లో కొద్ది వరకు గందరగోళం జరిగింది అంటే నూట యాభై మార్కులకు గాను నూట యాభై పాయింట్ త్రీ సంథింగ్ మార్కులతో రావడం జరిగింది ఈ విధంగా టెట్ ఫలితాలు అయితే మళ్ళీ విడుదల చేయాలని చెప్పి ఇట్లా మీకు కూడా టెట్ ఫలితాలు ఏమైనా అన్యాయం జరిగినట్టయితే వీడని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీ వాంట్ డిఎస్సి అంటూ వీడిని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగాలో కనబడుతున్న సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్తో పొందవచ్చు